అనంతపురం జిల్లా మండల కేంద్రమైన 13 ఊర్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కత్తులు కొండయ్య పేర్కొన్నారు. మండలంలో నాటుసారా విచ్చలవిడిగా అమ్ముతున్నారని, వారిని పట్టుకుని శిక్షించాలని ఆయన కోరారు. దీని వల్ల చాలా మంది ప్రజలు నష్టపోతారని అన్నారు. పోలీస్ అధికారులు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా అలాగే కొన్ని గ్రామాల్లో నాటుసారా విచ్చలవిడిగా అమ్ముతున్నారని, వాటిని తాగి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, వీటిని పూర్తిగా అరికట్టాలని ఈ ఎంఆర్పిఎస్ నాయకుడు కత్తులు కొండయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రైవేట్ వ్యక్తులు అమ్మడం జరిగింది. అయితే గతంలో ఎన్నో విధాలుగా ఎక్స్చేంజ్లు గ్రామాలలోకి ఒకపారు ప్రకటించుకోక రాకోకుండా గ్రామాలలోకి చాలా ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ప్రైవేట్ వ్యక్తులు గ్రామాలలోకి సారే సప్లై చేసుకుంటూ ఎంతో భవిష్యత్తుని చెడదెంగుతున్నారు. ఇది గవర్నమెంట్ ఉత్తరం సంబంధించిన సారేం కాదు. కాకపోతే ప్రైవేటుగా సారాయలు చేసుకుంటూ వ్యాపారం మాదిరి వాళ్ళు కొనసాగించుకుంటూ గ్రామాలలో యూత పిల్లలు చెడుదెంగుకుంటూ గ్రామంలోనూ సారాయిని అరికట్టాలని డిమాండ్ ఎక్స్చేంజ్ దా. అందువలన ఇప్పుడు ప్రతి గ్రామంలో సారాయి తాగి చాలామంది యూత్ పిల్లలు చెడిపోతున్నారు. చాలామంది యూత్ చెడిపోతున్నారు. కానీ దానికి ఎక్స్చేంజ్ అధికారులు సారాయిని ప్రతి మండలంలో గ్రామంలో అరికట్టాలని, పెద్ద మండల గ్రామంలో అరికట్టాలని మా ఎంఆర్పిఎస్ మా డిమాండ్.